పేదవాడికి ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇస్తూ రెండవ చేత్తో భారం బాసకూడదు. ఇవాళ మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఈ 18 నెలల్లో ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటున్నటువంటి పరిస్థితి. మనమే కరెంటు బిల్లు, మేము 5 సంవత్సరాల్లో 1 రూపాయి కరెంటు బిల్లు క్యాన్సిల్, 5 సంవత్సరాల్లో. కానీ వీళ్ళు వచ్చినట్టు 2 సార్లు కరెంటు పెంచారు. మొన్ననే మే నెలలో అయితే కరెంటు ఛార్జీలు పెరిగి అసలు 200 రూపాయల చోటుకి 2000 రూపాయల బిల్లు వచ్చి గుండె దెబ్బేమన్నటువంటి పరిస్థితి. ఇసుక 5000 10000 రూపాయలు ఉండేటువంటి ఇసుక ఇవాళ 30000 40000 రూపాయలైనా కూడా మరి దొరకనటువంటి పరిస్థితి. ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటినటువంటి పరిస్థితి. మొన్ననే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కడితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్యాస్ మొన్ననే 10% 14% ఉన్నటువంటి గ్యాస్ ని 24% 10% గ్యాస్ ధరలు పెంచినటువంటి పరిస్థితి. ఇవాళ మార్కెట్ లో పోతే కూరగాయల ధరలు, అదేవిధంగా పప్పు ఉప్పుల ధరలు మీరు చెప్పక్కర్లా. నేను కూడా ఇవాళ ఏంటి మా ఎంత రేట్లు వేసాడని చూస్తే కేజీ 60 రూపాయలు 80 రూపాయలు కాయగూరలు. అదేవిధంగా ఇంకా కందిపప్పు మినపప్పు పప్పు సరుకులు అయితే చెప్పడం. నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ రెండవ పక్కన ఇలా భారాలు మోపకుండా ఆ యొక్క పేదలందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి విధంగా ప్రభుత్వం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆ రోజు 500 రూపాయలు 50 రూపాయలు 100000 రూపాయలు మేము సొంత ఇంటి కోసం కట్టాం. కానీ ఇప్పటి వరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. మనం ఆ రోజు రాత్రి పగలు కష్టపడి ప్రతి వారం కూడా మున్సిపల్ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కౌన్సిల్ మేము అందరం కూడా ప్రతి వారం కూడా మోటార్ సైకిల్ వేసుకుని దగ్గరుండి కట్టించాం. నిజంగా ఇల్లు ఇప్పుడు సిమెంట్ గాని ఇటు గాని తడిపినప్పుడు గాని ఎప్పుడు మీ భాగస్వామ్యం లేదు. నిజంగా మన ఇల్లు కట్టుకోవాలంటే నిజంగా సిమెంట్ తెచ్చుకోవాలి, ఇటుకి తెచ్చుకోవాలి, తాపీ బోర్డును పెట్టుకోవాలి, ఎలక్ట్రీషియన్ పెట్టుకోవాలి, ప్లంబర్ ను పెట్టుకోవాలి, రోజు నీళ్లు తడుపుకోవాలి, ఇన్ని పనులు చేసుకోవాలి. ఇవేమీ లేకుండా ఆ పనులన్నీ మేమే చేసి నిర్మాణం చేసాం. 90% పూర్తయిన ఇల్లు 10% కొద్దిగా ఎలక్ట్రికల్ వాటర్ కనెక్షన్లు ఎన్ని ఇవ్వాలి. మరి అవి ఇవ్వకుండా మిమ్మల్ని అందరినీ కూడా 2 సంవత్సరాల నుంచి 30 దెబ్బలు పెడుతూ ఉన్నారు. ఇవాళ అది క్వారంటైన్ కేంద్రాలుగా పెట్టి వైద్యం అందిస్తూ ఉన్నారు. మరి నిజంగా మీరు కూడా చైతన్యవంతులు కావాలి. ఇవాళ ప్రతిపక్షంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా 10% ఏదైతే బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి వెంటనే మీ ఇల్లు మీకు అప్పగించాలని. ఎందుకంటే ఈవేళ మీరు 100000 రూపాయలు కట్టారు, 100000 రూపాయలు కడితే దానికి వడ్డీ 3000 అవుతుంది నెలకి. అదేవిధంగా మీరు అత్తింట్లో ఉంటూ ఉన్నారు, 3000 అత్తే అవుతుంది నెలకు, 5000 6000 భారం పడుతుంది ప్రతి నెల మీకు. మీరు మీకు ఇచ్చేస్తే ఆ భారం మీ మీద లేకుండా ఉంటుంది. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మనం కట్టి ఇల్లు ఇచ్చాం, 500 రూపాయలు కడితే ఇల్లు ఇచ్చాం. కానీ ఈరోజు ఇవాళ ఇళ్ల స్థలాలు అని చెప్తూ ఉన్నారు, దాన్ని మన ప్రభుత్వం నుంచి కూడా తీసుకెళ్లాలి. ఏదైతే సెంటున్నర, ఎందుకంటే ఇవాళ సెంటే ఇచ్చారు. ఇప్పుడు సెంట్ అంటే ఎంత? 48 గజాలు. ఏదో పట్టేస్తున్నారు కాబట్టి ఆనందంగా మీరు కూడా వెళ్ళి ఫోటో తీసుకుని వచ్చేస్తారు. ఏదో ఒకటి ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వచ్చిన మీకు ఉపయోగపడాలి కదా. అది మీరు ఆలోచన చేసుకోవాలి. 48 గజాలమ్మా, 48 గజాలు అంటే ఇదిగా దీని ఈ ముక్క. ఇందులో మీకు బాత్రూమ్లు ఎక్కడ వస్తాయి, హాల్ ఎక్కడ వస్తుంది, బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది, కిచెన్ ఎక్కడ వస్తుంది, ఆలోచన చేయాలి. అందుచేత ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మీరు మేము కూడా డిమాండ్ చేయండి, సెంటున్నర ఇవ్వాలి. రూరల్లో విలేజెస్ ఇస్తున్నారు సెంటున్నర, విలేజ్ లో సెంటున్నర ఇస్తున్నారు. అందుచేత మనకు కూడా సెంటున్నర ఇస్తేనే మీకు ఉపయోగం. రెండవది ఇచ్చేది కూడా కాలపల్లి పట్టణ ప్రాంతంలో ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారు మీకు? ఏదైతే కొంతేరు దాటి కాజా లో ఇచ్చారు, అంటే పట్టణం నుంచి పల్లికి వెళ్ళాలి. సాధారణంగా ఇప్పుడు అందరూ ఏంటి, పల్లి నుంచి పట్టణానికి వస్తున్నారు జనాలు. మీరు రివర్స్, పట్టణం నుంచి పల్లికి వెళ్ళాలి. అందరూ కూడా ఎందుకు వస్తారు పట్టణానికి? పిల్లలు చదువుకుంటున్నారు స్కూల్లో, ఏ టైం అయినా సరే పట్టణంలో ఉంటే ఇంటికి వచ్చేస్తారు పాప, లేకపోతే ఎక్కడో విలేజ్ లో ఉంటే నైట్ ఎవరు తీసుకొస్తారని భయం. లేదా మీ పిల్లలు లేకపోతే మీ తండ్రి భర్త ఆఫీసుల్లోనో లేదా వ్యాపారాల్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి విలేజ్ వెళ్ళాలంటే కష్టం, క్యారేజ్ వెళ్ళే కష్టం. అందుకే అందుబాటులో ఉండాలని టౌన్ లో ఉంటూ ఉన్నారు. మరి మళ్ళీ మీరు ఒక సెంట్ పట్టా ఇచ్చారని చెప్పి కాజెళ్తే మీ పిల్లలకు చదువట్లా, మీ భర్త మీ తండ్రి వ్యాపారాలు చేస్తే ఒక భోజనాలు అట్లా, రాత్రి 10 గంటలకు డ్యూటీ తీసుకుని మళ్ళీ కాజు రావాలంటే వాళ్ళకి బస్సు అట్లా, అసలు అర్థం లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే మీరు కూడా చైతన్యవంతులు కావాలి. ఇప్పుడు ఇక్కడ పొలాలు లేవా? ఇప్పుడు మేము ఏదైతే 7000 ఇల్లు కట్టించాం పెంకులపాడులో, దాని చుట్టూ ఎన్ని ఖాళీ ఎకరాలు ఉన్నాయి, ఆ ఎకరాలు ఎందుకు కొని ఇవ్వకూడదు? అదేవిధంగా ఇక్కడ పెదగారు ఉంది మన ఏదైతే మారుతి థియేటర్ దగ్గర, అక్కడ కూడా 600 ఇల్లు డబ్బులు కట్టించుకున్నారు, మనకైనా మళ్ళీ వచ్చాక క్యాన్సిల్ చేసేసారు.
క్యాంటీన్ చేసి వాళ్ళు కూడా స్థలం ఇస్తామని చెప్తున్నారు. మనం 500 రూపాయలు కడితే రూపాయి పెట్టుబడి లేకుండా 15 లక్షల రూపాయలు ఫ్లాట్ ఇస్తామని మనం కట్టి అది క్యాంటీన్ చేసి ఇవాళ సెంట్ పట్టేస్తా ఉన్నారు. సెంట్ అంటే అంత 30 వేలు 40 వేలు రూపాయలు. అంటే వాళ్ళు నాడా ఇస్తే మళ్ళీ మనం గుర్రం కనుక్కోవాలి. అటువంటి పరిస్థితి.